హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దూకుడు సినిమా వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతోంది మహేష్ బాబు సినీ కెరియర్లో ఒక మంచి హిట్ అందుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు ఈ దూకుడు సినిమా అయితే రెండు వేల పదకొండు నాటికి మన తెలుగు సినిమా మార్కెట్ గ్రాస్ పరంగా కేవలం యాభై కోట్లు మాత్రమే ఆ యాభై కోట్లు దాటిన సినిమాలు కూడా కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే ఉన్నాయి ఇంకా వంద కోట్లు గ్రాస్ కొట్టిన సినిమాలు అయితే సౌత్ ఇండియా మొత్తం మీద కనీసం నాలుగు ఐదు కూడా ఉండవు అయితే మన తెలుగులో ఒకే ఒక్క సినిమా మాత్రం ఆ ఘనత సాధించింది ఆ సినిమా మగధీర మళ్ళీ వంద కోట్ల సినిమా రావాలంటే చాలా టైం పడుతుంది ఒక కమర్షియల్ సినిమా సింపుల్గా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది కేవలం తన క్రేజ్ చరిష్మాతో వంద కోట్లు కొట్టిన సూపర్ డూపర్ హిట్ అందుకున్నది మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన దూకుడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కళేజా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ జరుగుతోంది అయితే మహేష్ తన కోసం వెయిట్ చేస్తున్న శ్రీనువైట్లను కలిశాడు మీరు కథ రెడీ చేసుకోండి మనం సినిమా చేస్తున్నామని చెప్పాడు అయితే శ్రీనువైట్ల చాలా టెన్షన్ పడ్డాడు మంచి కమర్షియల్ మూవీ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు అయితే ఒక కాన్సెప్ట్ అనుకున్నారు అది మహేష్ కూడా నచ్చింది దానికోసం చాలా వర్కౌట్ కూడా చేశారు మహేష్ అయితే క్లైమాక్స్ మాత్రం ఎంతకి నచ్చడం లేదు శ్రీనువాయిట్లకి అది మహేష్ కి కరెక్ట్ కాదని రాసుకున్న స్క్రిప్ట్ మొత్తం పడేశాడు అయితే ఆ టీం మొత్తం షాక్ అయ్యారు అందరూ ఇంత కష్టపడితే అలా పడేశారేంటి అని ఫీల్ అయ్యారు మహేష్ని వైట్ అండ్ వైట్లో ఎమ్మెల్యేగా చూపిస్తే అనే ఐడియా వచ్చింది అయితే మహేష్ కు ఇలాంటివి ఎప్పుడు కూడా టచ్ అవ్వని క్యారెక్టర్ అనమాట ఆ ఐడియాతోనే స్టోరీ రాయడం స్టార్ట్ చేశారు అయితే కేవలం టూ మంత్స్ లోనే కథ మొత్తం రాసేశారు డైలాగ్ వెర్షన్ కి కోనా వెంకట్ జత కట్టాడు కథ మొత్తం సూపర్ గా వచ్చింది ఈ స్టోరీ మొత్తం మహేష్ కి చెప్పగానే ఎక్సలెంట్ గా ఉంది అన్నారు తన స్పిరిట్ ని బాగా మెచ్చుకున్నాడు అయితే ముందుగా ఈ సినిమాని మంజుల ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారట సడెన్ గా ఫారెన్ వెళ్ళిపోవడంతో ఫోర్టీన్ రీల్స్ వారికి ఆ ఛాన్స్ దక్కింది కాస్టింగ్ అంతా ఫైనల్ అయింది మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నారు కానీ దేవిశ్రీ చాలా బిజీగా ఉండటం వల్ల కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నారు ఇక ఆ ఛాన్స్ మాత్రం తమనికే వచ్చేసింది ఈ విధంగా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది దూకుడు మహేష్ కెరీర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది నెంబర్ వన్ హీరోయిన్గా సమాంత నిలబడింది కోన వెంకట్ పెద్ద రచయితగా మారిపోయారు బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ కామెడీ సూపర్గా ఉంది భారీ హిట్ను మహేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు ఈ విధంగా దూకుడు స్టార్ట్ అయి బ్లాక్ బస్టర్గా నిలబడింది తొమ్మిది సంవత్సరంలోకి అడుగు కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ